కర్నూలు జిల్లా ఆదోరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో స్థానిక యువ నాయకులు వై మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా ఆదోరి నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా సంతోషకరమన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అనే నినాదం ద్వారా ముందుకు రావడం చాలా మంచి నిర్ణయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు కాబట్టే నవరత్నాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మంచి పథకాలు అందిస్తూ ప్రజా అభివృద్ధికి దిశగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి చైర్మన్ మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్టణ నాయకులు దేవ, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు యువత కలిసి వచ్చి అందరికీ అన్ని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. బ్లడ్ బ్యాంక్ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి అభిమానులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రుణము తీర్చుకోలేని పరిస్థితి ఉండరాదని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఏ నాడైనా మీరుంటేనే పార్టీకి అన్ని విధాలుగా ఈరోజు ముందుకు పోతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయినా మీ అందరికి సహసాకలు ఇచ్చే బాధ్యత నా మీద ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సహసాకలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.